చూసారా, ఇది మన తోట బచ్చ. ఈ చిగుర్లు కట్ చేసేస్తే ఇవి ఒక దగ్గర పెరుగుతుంది, లేకపోతే అది అలా ఓడలాగా వెళ్ళిపోయి అసలు మనకి ఆకులు దొరకవు. ఈ లోపల సీడ్స్ రెడీ అయిపోతాయి. చూసారు ఎంతెంత ఆకులు ఉన్నాయా? కారణం ఏంటంటే ఆ పైన ఇవి కట్ చేస్తాను. చూసారు ఇలాంటివి కొన్ని ఆకులు తెంపేసినా మనకి బాగానే ఉంటుంది. ఇది పప్పులో వేసేటప్పుడు కొంచెం వేపు వేస్తారండి, బాగుంటుంది. డైరెక్ట్గా వేసేస్తాం కానీ మనం మా కూతురుది తెలుసుకున్నాను ఆ విషయం. చాలా టేస్ట్గా ఉందండి కొంచెం వేపు వేస్తే కనుక. బంక్ ఉండదు అలా. చూసారా ఎంతెంత ఆకులు ఉన్నాయో. పచ్చడి కూడా భలే ఉంటుందండి. ఇది చాలా మంచిది తెలుసా, పచ్చడి కూర. దేవుడు సృష్టించినవన్నీ మంచివే అనుకోండి. అఫ్కోర్స్ ఆకుకూరలు మరి ఆరోగ్యానికి సరిపోయే ఆకుకూరలు కూడా దేవుడు ముందే ప్లాన్ చేసి సృష్టి చేసినప్పుడే. అదే బైబిల్లో ఒక మాట ఉంటుంది, కనుక ఇట్లాంటి ఆహారాలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి ఇది దొరకలేదు నాకు, మళ్ళీ తీసేద్దాం అనమాట. ఒకసారి వెళ్ళిపోతుంది, నాకు ఎప్పుడు మనం వెళ్ళనివ్వకూడదు. ఇలా వెళ్ళిపోయిందంటే సన్నబడిపోతాయి ఆకులు, ఇక్కడ కట్ చేసేది. కట్ చేసి మళ్ళీ పెట్టేసిన మళ్ళీ వచ్చేస్తుంది అదే. చాలా మట్టుకు వీటిని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అంటే ఇంకా తోట నిండా ఇవే వచ్చేస్తాయి కదా, ఇలా గనగనాలుగా వచ్చేస్తాయి కదా మన గోల్డ్ ఇక్కడ.